Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-966666. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. నిన్న మహారాష్ట్రలో జరిగిన వేడుకలో విషాదం చోటు చేసుకుంది. దీని గురించి ఓసారి చూద్దాం. నవి ముంబైలోని మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. నిన్న ఒక్కరోజే ఎండ 38 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆ ఎండ దెబ్బ తట్టుకోలేక 11 మంది వడదెబ్బతో అక్కడికక్కడే చనిపోయారు. 50 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితుల ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేశారు. ఇక రాబోయే 4-5 రోజుల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎండ పెరిగే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.